రొమ్ము పన్ను ఎందుకు వచ్చింది ట్రాగన్ కోర్లో రొమ్ము పన్ను ఎందుకు వచ్చింది చిన్నపిల్లలకు అన్నం తినిపించే తల్లులు పిల్లలు అన్నం గబగబా తినాలనో బూచోడొస్తాడనో పిచ్చోడొచ్చి తీసుకుపోతాడనో భయపడుతూ ఉంటారు పిల్లలు అన్నం తినాలన్న ప్రేమ తాపత్రయం ఆ తల్లులది దాదాపు ఇలాంటి పరిస్థితే మన సమాజంలో కూడా జరుగుతూ ఉంది దేవుడు దయ్యం వాస్తు జ్యోతిష్యం గండం శాంతి వేదవాక్యాలు మనుస్మృతి లాంటివన్నీ చెబుతూ సామాన్య జనాన్ని అడలగొడుతూ తాము పొట్టపోసుకుంటున్న వాళ్ళు ఈ సంప్రదాయ పండితులు స్వాములు బాబాలు పీఠాధిపతులు వగైరా వగైరా అక్కడ తల్లులు బిడ్డల క్షేమం ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఇక్కడ వీరు జనాన్ని మోసం చేయటం మీద ధ్యాస పెడతారు తాము పూట గడుపుకోవడం గురించి తాపత్రయపడతారు లేదా అక్రమ ఆస్తులు కూడబెట్టడం గురించి తహతహలాడుతుంటారు ఈ రకమైన పండితులకు మనుస్మృతి వేదాలు ఓ పెద్ద ఆధారం ఇంతకీ మనుస్మృతిలో ఏముందో చూస్తే ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్లకు విషయం దానంతట అదే అర్థమవుతుంది సమాజమంతా మనుస్మృతితో కట్టడి చేయబడి ఉన్న రోజుల్లో దేశవ్యాప్తంగా లక్ష లక్షల అఘాయిత్యాలు జరిగాయి ఆ ప్రభావంతో ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఉదాహరణకు కేరళలో జరిగిన ఒక ఉదంతం చూద్దాం పంతొమ్మిదో శతాబ్దపు తొలి దశలో ట్రావెన్ కోర్లో స్త్రీలు పన్ను అంటే మూలకరం కట్టాల్సి పన్ను కట్టలేని వాళ్ళు ఏ ఆచ్ఛాదన లేకుండా తిరగాలి రొమ్ములు కప్పుకుంటే విధిగా రొమ్ము పన్ను కట్టాలి రాజుల పాలనలో ఉన్న అప్పటి ట్రావెన్ కోర్లో స్త్రీలను ఎంత మర్యాదగా చూశారో ఎంత గౌరవించారో అర్థం చేసుకోవచ్చు అలాంటి నిబంధనలున్న రోజుల్లో పద్దెనిమిది వందల మూడులో నగెలి అనే మహిళ చేసిన సాహసోపేతమైన చర్య గురించి అందరూ తెలుసుకోవాలి మతం నేపథ్యంలో రాచరికాలు వెలగబెట్టిన వారు మానవత్వాన్ని ఎలా మంట గలిపారో గమనించాలి నంగెలి అనే నిమ్నజాతి మహిళ రొమ్ము పన్ను కట్టకుండా దరిజాగా శరీర పైభాగం కప్పుకొని తిరుగుతోందని రొమ్ము పన్ను వసూలు చేసే ప్రవతియార్ అంటే గ్రామాధికారి తెలుసుకున్నాడు హుటాహుటిన ఆమె గుడిసెకు వెళ్లి పన్ను కట్టమన్నాడు ఆమె లోపలికి వెళ్ళి చురకత్తితో తన రొమ్ములు రెండు కోసుకుని వాటిని అరటి ఆకులో పెట్టి అతనికి సమర్పించింది ఇవి తీసుకెళ్లి మీరు మీ వ్యవస్థ మీ రాజవంశపు పరిపాలకులు అంతా కలిసి ఊరేగండి అంతేగాని తను మాత్రం రొమ్ము పన్ను కట్టేది లేదన్న విషయం ఆమె ఆ చర్యతో ఖరాఖండిగా చెప్పింది ఆమెలో భావం ఎంత తీవ్రంగా ఉండిందో మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు ఒక తెగింపు పట్టుదల ఆత్మవిశ్వాసం ఆమెలో ఏ స్థాయిలో ఉండిందో కూడా ఊహించుకోవాలి మామూలు వాళ్ళు అంతటి సాహసానికి ఒడిగట్టరు సరే రక్తస్రావం ఆగక ఆమె కొద్ది గంటల్లోనే ప్రాణం విడిచింది మనిషిని మనిషిగా బతకనీయకపోయిన తర్వాత ఇలాంటి నికృష్ట సమాజంలో బతకటం దేనికి అన్నది ఆమె ఆలోచన కావచ్చు ఆ సంఘటన తర్వాత ఆమె నివసించిన ఆ ప్రాంతానికి ములచిపరంబు ములచిపరంబు అనే పేరొచ్చింది ములచిపరంబు అంటే రొమ్ములున్న స్త్రీల దేశం ద ల్యాండ్ ఆఫ్ బ్రెస్టెడ్ వుమెన్ అతి దారుణంగా చనిపోయిన భార్య మరణాన్ని చూసి నంగేలి భర్త నిలదొక్కుకోలేకపోయాడు ఆమె చితిపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు నాడు దేశంలో చలామణిలో ఉన్న సతీ సహగమనానికి విరుద్ధంగా ఇక్కడ పతి సహగమనం జరిగింది నంగెలి త్యాగం కారణంగా తర్వాత కాలంలో అక్కడ రొమ్ము పన్ను రద్దయింది అప్పటి నుండి ఆడవాళ్లు తమ శరీరం పైభాగం కప్పుకోగలుగుతున్నారు అయితే అందులో మళ్లీ కొన్ని నిబంధనలున్నాయి ఒక్క బ్రాహ్మణ కుటుంబాలలో మాత్రమే స్త్రీలు లోన లోనరవికె వేసుకుని పైన చీర కొంగు కప్పుకునే అర్హత ఉండేది వెనకబడిన జాతులకు నిమ్న జాతులకు ఆ సౌకర్యం లేదు రవిక వేసుకోవచ్చు కానీ చీర కొంగు కప్పుకోకూడదు దాన్ని నడుముకు చుట్టుకోవాలి కాలక్రమంలో అది ఆచారము సంప్రదాయము అయిపోయింది ఫలితంగానే చూడండి కేరళ గ్రామీణుల్లో అధిక శాతం స్త్రీలు కొంగులు కప్పుకోవటం ఉండదు అయితే ఇటీవల ఆధునిక కేరళ మహిళల్లో మార్పు వచ్చింది దీనికి కొంత నేపథ్యం ఉంది అగ్రవర్ణాల ఆధిపత్యం జోరుగా సాగుతున్న రోజుల్లో ఆడైనా మగైనా కింద గుడ్డో మూరెడు అడ్డబట్లో తప్ప పైన ఆచ్ఛాదనలేవి ఉండకూడదు ఊరి పెద్దలెవరైనా ఎదురుపడితే తల రుమాలు గబుక్కున తీసి చంకలో దోపుకొని చేతులు కట్టుకుని నేలచూపులు చూస్తూ వినయంగా నిలబడాలి అలాంటప్పుడు పైన ఆచ్ఛాదనలుంటే నిమ్నజాతి వాడు స్థితిమంతుడైనట్టు లెక్క వాడు తమ అధికారాన్ని ఎదురిస్తున్నట్టు లెక్క అందువల్ల అణచివేతలో భాగంగానే వారు పైన గుడ్డలు ధరించకూడదన్న నియమం బలంగా ఉండేది అత్యాధునిక యుగంలోకి వచ్చాం మూఢనమ్మకాలు చాదస్తాలు చాలా వరకు తగ్గాయి అని మనం అనుకుంటున్నాం కానీ తగ్గాల్సినంత తగ్గలేదు మారిన సమాజ అవసరాలకు అనుగుణంగా మూఢనమ్మకాలు కూడా మారుతూ వస్తున్నాయి సమాజాన్ని వెనక్కి నడిపించే దుష్ట శక్తులు ఇంకా ఇంకా ప్రబలంగానే ఉన్నాయి సెప్టెంబర్ రెండు వేల పదహారులో అస్సాంలో జరిగిన ఒక సంఘటన చూడండి అస్సాంలోని రత్నాపూర్లో సోను గోడ్చా సోను గోడ్చా అనే నాలుగేళ్ల పసిపాప కనిపించటం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు ఆరా తీసి వెతకగా ఆ పసిపాప శవం భయంకరమైన స్థితిలో దొరికింది రెండు చేతులు నరికేసి దారుణంగా చంపిన దాఖలాలు కనిపించాయి అది మామూలు హత్య కాదని ఏ దేవతకో ఇచ్చిన బలి అని నిర్ధారణ జరిగింది కూపీ లాగితే హనుమాన్ భీమిజీ అనే గ్రామస్తుడు దొరికాడు అతని ఇంట్లో జరిగిన క్షుద్ర పూజల ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తే అది మంత్రగాడైన ఆరిఫుద్దీన్ పని అని తేలింది మంత్రగాడికి సహకరించిన మరో ఇద్దరు సహచరుల వివరాలు కూడా దొరికాయి అసలు జరిగిందేమంటే హనుమాన్ భీమ్జీ కూతురి మొబైల్ ఎక్కడో పోయింది అది దొరకడానికి పూజ చేయాల్సిందిగా అతను మంత్రగాడిని కోరాడు ఒక అమ్మాయిని బలి ఇస్తే పోయిన సెల్ ఫోను తప్పక దొరుకుతుందన్నాడు మంత్రగాడు పోయిన సెల్ సెల్ఫోనుతో ఏమాత్రం సంబంధం లేని నాలుగేళ్ల అమ్మాయి సోను గోడ్చాను దేవతకి బలి ఇచ్చి పూజలు చేశారు ఇంతలో పోలీసుల జోక్యంతో నిందితుల వివరాలు బయటపడ్డాయి మానవీయ విలువల్ని మంటగలుపుతూ ఒక చిన్నారిని అతి క్రూరంగా బలి ఇవ్వటమన్నది అతి కిరాతకమైన హేయమైన చర్య మూఢనమ్మకాల్లో కూరుకుపోయిన జనానిది ఎంత తప్పో వారు నిస్తేజంగా అందులోనే ఉండే విధంగా పథకాలు ప్రణాళికలు రచిస్తున్న పరిపాలకులది నేతలది కూడా అంతే తప్పు మనిషి ప్రాథమిక దశలో రాసుకున్న నీతి సూత్రాలు పరిణతి సాధించిన ప్రగతిశీల సమాజానికి ఎంత మాత్రము పనికిరాదన్నది గ్రహించుకోవాలి ఆధునిక ప్రజాస్వామిక వైజ్ఞానిక సమాజానికి ఇలాంటి పొంతన లేని అతి పురాతన భావజాలం ఏ విధంగా ఉపకరిస్తుంది కుళ్ళిపోయి దుర్గంధం వెదజల్లుతున్న ఇలాంటి ఆలోచన విధానాల్ని ప్రభుత్వాలు మత పెద్దలు ఆధ్యాత్మిక గురువులు సంప్రదాయవాదులు ఇంకా ఇంకా ఎంతకాలమని ప్రచారం చేస్తారన్నదే మన ప్రశ్న